सीटी केबल। कांग्रेस पार्टी कार्यालय में घनंगा सोनिया गांधी जन्मदिन वेडुकलु तांडूर पट्टणंलोनी कांग्रेस पार्टी कार्यालय में शनिवार एआईसीसी नायकुरालु सोनिया गांधी जन्मदिन संदर्भंगा केक कट चेसी आमे चित्रपटानिकी पालाभिषेकं चेशारु। ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సునీత సంపత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బుయ్యాని శ్రీనివాస్ రెడ్డి, మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, ప్రస్తుత తాండూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అబీబ్ లాలా, ఎం శ్రీనివాస్, సర్దార్ ఖాన్, బసవరాజ్, సోఫియా, శ్రీకాంత్ రెడ్డి, బాతుల వెంకట్, మల్కాపూర్ జనార్దన్ రెడ్డి, కోర్వార్ నగేష్, చెన్మిల్ల మల్లన్న తదితరులు పాల్గొన్నారు। श्रीमती सोनिया गांधी गारी जन्मदिना पुरस्कुनी प्रति कार्यकर्ता वी सोनिया गांधी गारी जन्मदिना की अंदर विचे नैन धन्यवाद मरीदल कल कांग्रेस पार्टी अधिकार कृषि चेसा प्रति कार्यकर्ता अंदर की मनस्फूर्ति धन्यवाद सोनिया जन्मदिन पुरस्कारी इक कांग्रेस पार्टी ఆఫీస్ లో గణంగా పెద్దలు శ్రీనివాస్ అన్న అలాగే పెద్దలు అందరి సమక్షం లోపల ఈ రోజు పుట్టినరోజు కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది। కావున ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు తెలంగాణకి ఈ రోజు స్వాతంత్రం వచ్చింది। ఈ రోజు తెలంగాణను సాధించుకున్న 10 సంవత్సరాలు కబందాస్తాల్లో ఉండి ఈ రోజు తెలంగాణ అందరి మన రేవంత్ అన్న సమక్షం లోపల ఈ రోజు మనవరణ ఆధ్వర్యం లోపల పార్టీని ముందు తీసుకుపోతూ బంగారు భవిష్యత్తుకు బంగారు తెలంగాణ అన్నారు గాని ఈ రోజు నిజమైన బంగారు తెలంగాణకు బాటలు పడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను। प्रदाता तेलंगाना देवता सोनिया गांधी गारी श्रीमती सोनिया गांधी गारी 77వ జయంతిని పురస్కరించుకొని తాండూరు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆ జన్మదినానికి కేక్ కట్ చేసి మరి ఆమె ఫోటోకు మరి పాలాభిషేకం చేసి మరి ఇంత చక్కగా చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుస్తున్నా। తెలంగాణ మరి ఆ రోజు కేసీఆర్ గారు అన్నారు తెలంగాణ కొట్లాడి వచ్చిన సావు నోట్ల తలకాయ పెట్టి తెచ్చిన అని చెప్పి ఆ రోజు తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ఆ రోజు సావు నోట్ల తలకాయలు తీసుకురావాలి బిడ్డ ఆ రోజు సోనియా గాంధీ కాలు మొక్కితే తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు అని తెలుసుకోవాలి। ఈ రోజు అదే సోనియా గాంధీ గారు నిన్ను కాలు మెడలు వచ్చి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మరి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు। మరి ఈ రోజు సోనియా గాంధీ జన్మ సందర్భంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మరి రేవంత్ రెడ్డి గారు మరి ఆరు గ్యారెంటీలలో రెండు గ్యారెంటీలు ఈ రోజు సోనియా గాంధీ జన్మ సందర్భంగా మరి రిలీజ్ చేయడమంది మొట్టమొదటిగా మహిళలు తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు బస్సులు ఉచిత బస్సులు మహిళలకు 2 గంటల నుంచి ప్రారంభమవుతుంది। మరి అలాగే ఆరోగ్య ఆ రోజు ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం ఏర్పాటు చేసిండో మరి దాన్ని ఈ కేసీఆర్ తుంగలో దొక్కితే మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఆరోగ్యశ్రీ ఏర్పాటు చేసి 10 లక్షల రూపాయల మరి ఈ రోజు ఆరోగ్యశ్రీలో మరి పెట్టడం ఎంతో సంతోషకరం। మరి ఈ రోజు తెలంగాణలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాటలు నింపుకున్నారో మరి ఆరు గ్యారెంటీ చేస్తామని తప్పకుండా చేస్తారు। సోనియా గాంధీ కళ నెరవేరేది ఈ రోజు కేసీఆర్ పదలమైండు ఈ రాబో రోజులలో మన తెలంగాణలో
మంచి డెవలప్మెంట్ చేసుకుంటూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అలాగే తాండూరులో మన రెడ్డి గారికి భారీ మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరి కాంగ్రెస్ కార్యకర్తలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ మరి రేపు రేపు పదకొండు గంటలకు మనోహర్ రెడ్డి గారు తాండూరు రాబోతున్నారు. మరి విజయోత్సవ ర్యాలీ ఉంటుంది, అవి చౌరాస్తాలు ఉండి మరి భద్రాచలం ఉంది, పెద్ద ఎత్తున ఉంటుంది. ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త మరి తాండూరులో ఉన్న 36 వార్డుల నుంచి కార్యకర్తలు అందరూ భారీ ఎత్తున తరలి రావాలని చెప్పి కోరుకుంటూ ఆ గోచర పెద్దలందరూ ధన్యవాదాలు. ప్రియతమ నాయకురాలైనటువంటి సోనియమ్మ గారి యొక్క 77వ జయంతి జన్మదినం సందర్భంగా మనమందరం కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడ సమావేశమైనందుకు మేడం గారికి జన్మదిన కేక్ కట్ చేసి ఈరోజు పాలాభిషేకం చేసినందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడే అన్న చెప్పిండు సోనియమ్మ గారు ఈరోజే మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించింది. అయితే 10 సంవత్సరాలు గత ప్రభుత్వం ఎన్నో అరాచకాలు ఎన్నో కష్టాలు మనకందరికీ పెట్టింది, రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ. కానీ ఈరోజు మనం విముక్తమైనము, అందరం కలిసి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు అందరం ఈ రాష్ట్రాన్ని బందీఖాన నుంచి విముక్తి చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఆరు మరియు సోనియమ్మ గారు ఇంకా 100 ఏళ్ళు కూడా ఇలాగే ఆయుర ఆరోగ్యాలతో బ్రతకాలి, మంచిగా ఉండాలి, వారి ఆశీస్సులు మన మీద ఉండాలి. ఆరు మనం మనోహర్ రెడ్డి గారికి ఈరోజు మనకు ఇక్కడ తాండూరు నుంచి ఎన్నుకోబడినందుకు వారికి సహకారం చేసుకుంటే మనమందరం కార్యకర్తలము. మరి ఈ 10 సంవత్సరాలు మనం కూడా ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం కాకుండా వచ్చే 5 ఏళ్ళు కూడా మనమే పాలన చేయాలని చెప్పి మనం చేసుకుంటూ మా అన్న చెప్పిండు ఇప్పుడే ఎన్నో ఆరు సూత్రాల పథకాలు రెండు పథకాలు ఇప్పుడే మొదలుపెట్టాడు. మరి బందీఖాన నుంచి మన ప్రజా ప్రగతి భవన్ ప్రజాభవన్ గా మార్చి అందరితో నిన్న మన పేపర్లో చూస్తున్నాము, రేవంత్ రెడ్డి గారు అందరితో కలుస్తున్నారు. కాబట్టి మనము ఈరోజు స్వరాజ్యం మాకు వచ్చింది, ఎంతో అరాచక పాలన పోయింది, మంచి మన పాలన వచ్చింది. కాబట్టి ఏ కార్యకర్త కూడా నిరాశ చెందకుండా ఆలస్యం, ఇప్పుడు పెళ్లి జరగనే పిల్లగాడు పుట్టడు కదా, అలాగే మనకు ఎందుకంటే రేపు వచ్చే పీరియడ్ మనకు 5 సంవత్సరాలు ఉంటుందని మనకు అందరికీ కౌన్సిలర్స్ సర్పంచ్లు మెంబర్లు అన్ని మనకు లభిస్తాయి పదవులు అని చెప్పి మనం చేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తాము. జై హింద్, జై కాంగ్రెస్. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తల్లి దినోత్సవ సందర్భంగా తాండూరు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమము జరుపుకుంటున్నాము. ఈరోజు మన సంతోషమైన దినము. మన రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఉన్నది ప్రమాణ స్వీకారం చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. మన ఈరోజు 78వ పుట్టినరోజు సందర్భంగా సోనియా గాంధీ యొక్క పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు అందరికీ నా తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు మనోహర్ రెడ్డి గారికి కష్టపడ్డ కార్యకర్తలు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. ఈరోజు మన పార్టీ కార్యక్రమంలో అమ్మ తల్లి సోనియా గాంధీ మన తెలంగాణ ఇచ్చిన తల్లి ఈరోజు మన పండుగ దినోత్సవంలా కనిపిస్తుంది, కార్యకర్తల ఉత్సవం కనిపిస్తుంది. బాగా అందరము కలిసిమెలిసి మన కార్యక్రమాలను పనులను ఆరు సూత్రాల పథకాన్ని తప్పకుండా ముఖ్యమంత్రి గారు అమలు చేస్తున్నాడు. ఈరోజే మహిళలకు బస్సు సౌకర్యం కూడా అందించడం జరిగింది, నిన్నే పేపర్లో కూడా వచ్చింది, ఈరోజు కూడా వచ్చింది. మనమందరం కార్యకర్తలు అందరం కలిసి పని చేసుకోవాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ కాంగ్రెస్ అందరికీ నమస్కారం. జై హింద్, జై గాంధీ. జన్మదిన पार्टी ऑफिस में मनाया गया है बहुत ही धूमधाम से. इसके लिए मैं सब कार्यकर्ताओं का, सीनियर्स का, एससी एसटी बीसी माइनॉरिटीज़ और बड़े जो आए हैं सबका तहे दिल से शुक्रिया अदा करता हूं. यहां पर तेलंगाना जो दिए हैं सबसे पहले सोनिया गांधी जी ने दिए हैं और हमारे रेवंत रेड्डी साहब एक वादा करे थे कि 9 तारीख को कंपल्सरी उनको गिफ्ट में जो है ना तेलंगाना देंगे. आज अल्हम्दुलिल्लाह रेवंत रेड्डी साहब का वादा पूरा हुआ है. आज सीएम बने हैं रेवंत रेड्डी साहब, बहुत ही खुशी की बात है. और यहाँ पर जो स्कीम के बारे में बोले थे, ऑलरेडी 2 स्कीम चालू कर चुके हैं, जैसे कि बस का और एक जो आरोग्य श्री का है, ये 2 भी शुरू कर चुके हैं और आने वाले दिनों में पूरे के पूरे जो 6 हैं पूरे के पूरे कम्प्लीट करेंगे इंशाल्लाह. और एक एक बात तांडू वालों को बहुत ही दिल से जो है ना शुक्रिया अदा कर रहा हूँ. और कल 11 बजे बहुत ही ज़बरदस्त रैली रखे हैं,
चौरस से लेके पूरा अंबेडकर चौक तक आप सबसे रिक्वेस्ट है कि आप सब लोग जो है तांडूर की पूरी कॉन्स्टिट्यूंसी से, तांडूर मंडल से, पूरे मंडलों से, वार्डों से, हर जगह से जो है ना बहुत ही भारी मेजोरिटी से कल जो है ना 11 बजे चौरस्ते पर जमा हुए और बहुत ही बेहतरीन तरीके से जो है ना ये रैली को जो है ना कम्प्लीट करेंगे इंशाल्लाह। जय हिंद, जय कांग्रेस। Cable.